గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీశ్రావు గారు మన పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ దామోదర్ రావు గారు మాజీ శాసనసభ స్పీకర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు ఎమ్మెల్సీ శ్రీ మధుసూదనాచారి గారు మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు తన మాటతో ఆటతో యావత్తు తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి కవిమిత్రులు ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మరొక ఎమ్మెల్సీ గౌరవనీయులు యాదవరెడ్డి గారు మన గోనేపల్లి ముద్దుబిడ్డ మరొక ఎమ్మెల్సీ గౌరవనీయులు రఘుత్తమ్ రెడ్డి గారు మన జడ్పి చైర్మన్ గారు శ్రీమతి వేలటి రోజా రాధాకృష్ణ శర్మ గారు గ్యాదరి బాలమల్లు గారు కడవేరుగు మంజుల రాజనర్సు మున్సిపల్ చైర్మన్ గారు జిల్లా రైతు నాయకులు గౌరవనీయులు వంగా నాగిరెడ్డి గారు శ్రీ ఒంటేరు ప్రతాపరెడ్డి గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శ్రీ మారెడ్డి రవీందర్ రెడ్డి గారు శ్రీ జంగిటి కనకరాజు గారు శ్రీమతి మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దలు మా చిన్నాయన గారు గౌరవనీయులు శ్రీ బాలకృష్ణరావు గారు శ్రీ మడిపడిగ భూమిరెడ్డి గారు శ్రీ జిల్లా శ్రీనివాస్ గారు మిత్రులు ఎల్లు రవీందర్ రెడ్డి గారు ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఇతులు సన్నిహితులు శ్రేయోభిలాషులు నా మీద ప్రేమతో అసలు నియోజకవర్గంలో ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా లేక మొత్తం ఇక్కడనే ఉన్నారా అనే పద్ధతిలో అశేషంగా లెక్క పెట్టడానికి కానీ వీలు కానంత పెద్ద సంఖ్యలో తరలివచ్చినటువంటి నా ఆత్మీయులైనటువంటి నా బంధువులైనటువంటి సిద్దిపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జననీ జన్మభూమిచ స్వర్గాదపి గరీయసి ఈ మాట అన్నది సాక్షాత్తు భగవంతుడైన శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించినటువంటి స్వర్గం లేదు. స్వర్గం కంటే కూడా నా పుట్టిన గడ్డ నా జన్మభూమి గొప్పది, దాన్ని మించింది లేదు అని చెప్పి సిద్దిపేట పేరు విన్నా సిద్దిపేట భూమికి వచ్చినా సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాధింది, పెద్దగా చేసింది, చదువు చెప్పింది, నాకు రాజకీయ జన్మనిచ్చింది, నన్ను నాయకుని చేసింది, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్ దేశమే ఆశ్చర్యపడే విధంగా అనేక రంగాలలో అగ్రగామిగా నిలిపి నేను ముందుకు తీసుకుపోగలుగుతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం మాంసం బుద్ధి బలం అన్నీ ఈ గడ్డ పుణ్యమేని నన్ను ఇంతవాణ్ణి చేసినటువంటి నా భాతృభూమికి నా కన్న తల్లికి మీ అందరి సాక్షిగా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ ఉన్నాను. నన్ను ప్రతి సందర్భంలో విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో నేను ఏమిచ్చినా కూడా తీర్చుకోలేను అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సభలో నాతో కలిసి పనిచేసిన మిత్రులు
సహచరులు స్టేజీ పైన స్టేజీ కింద అనేక వందల మంది ఉన్నారు అనేక జ్ఞాపకాలు ఎంతో మంది ఆత్మీయ మిత్రులు మా కొండవరాజపల్లి మాదన్న ఎక్కడ ఉన్నాడో మా నవాబ్ సాబ్ ఎక్కడ ఉన్నాడో నాకు డిపాజిట్ కట్టే మా తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నాడో అనేక మంది ప్రతి గ్రామంలో 150 200 300 పేర్లు పిచ్చి పిలిచేంత అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ ఆనాడు అంత అద్భుతమైన పద్ధతులలో ఈ గడ్డను ముందుకు తీసుకోవడానికి చాలా తిప్పలపడ్డాం చాలా ప్రయాసపడ్డాం ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుంటే ఇంతకు ముందు నేను దామోదరరావు గారికి ఎంపీ గారికి రంగనాయక సాగర్ కనపడతా ఉంటే హెలికాప్టర్ నుంచి చూపెడతా ఉన్నా అన్నాకు అది సిద్దిపేట రంగనాయక సాగర్ అని చూపెడతా ఉన్నా సిద్దిపేట పట్టణంలో మంచినీళ్ళ కరువు వస్తే ఆ రోజు 28 వార్డు ఉండేటివి వార్డుకు ఒక ట్యాంకర్ పెట్టించి నాలుగు బోర్ బండ్లు తీసుకొని మిత్రులను ఎంటేసుకొని మేము బయలుదేరినాం ఉదయం 5:30కి బయలుదేరితే సాయంత్రం 6 దాకా ప్రయత్నం చేసి 100 బోర్లు వేస్తే ఒక రెండు బోర్లలోనే ఇదంతా తేమ వచ్చినారు నీళ్ళు రాలే చాలా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది మంచినీళ్ళ కోసం సిద్దిపేట పడ్డ తిప్పల ఆనాడే లోయర్మాన డ్యామ్ నుంచి నీళ్లు తెచ్చి మనం జలజాతర చేసుకున్నాం ఈరోజు మిషన్ భగీరథ తెలంగాణ మొత్తం అమలవుతున్నదంటే సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది అని నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడి అనుభవమే అక్కడ దాకా బ్రహ్మాండంగా ఆగాలి తమ్ముడు నేను ఇక్కడ మోసుకుంటే నువ్వు అక్కడ మోసుకుంటే ఏమర్థం అయితే హరీష్ మాట్లాడితే మీరు అట్లే గడబడి చేసింది ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి మీటింగ్ అయినాక గదం గదం దుంకుదాం చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైంలో నేను పసికూనగా ఉండే టైంలో అమ్మ చనుబాలు తాగే టైంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలు ఇచ్చి నన్ను సాధింది అంత అనుబంధం అంత సంబంధం ఈ గడ్డతోని నాకు ఉన్నది అని నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో నేను పాదయాత్ర లేని గ్రామమే లేదు నేను తిరగని రోడ్డే లేదు నేను చూడని కుంటలు లేవు చూడని చెరువులు లేవు గట్లమల్యాలకు పోయి చిలకమారుని కుంట ఏమైంది అని అడిగేది ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజు ఉన్న సర్పంచులందరూ అన్నా నా మీద ఏమైనా కోపం ఉండే సిద్దిపేట్ల తిట్టు కానీ మా ఊళ్ళో మందిల తిట్టకన్నాను అనేది అంత బాగా పోయి పనులు చేసి చాలా కష్టపడి ఒక దరికి తెచ్చినాం కానీ ఆనాడు మంచినీళ్ళు లేని సిద్దిపేట సాగునీళ్ళు లేని సిద్దిపేట బంగారం లాంటి భూములున్నా పంటలు పండించుకోదాలని సిద్దిపేట కానీ మీ అందరి దయ మీ ఆశీర్వచనం ఎందుకంటున్నాను నేను ఈ మాట ఇంత గట్టిగా అంటే అధికార పార్టీని వదిలిపెట్టి మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకొని తెలంగాణ తల్లిని విముక్తి చేస్తే తప్ప ఈ గడ్డకు న్యాయం జరగదని నమ్మి మొండి పట్టుదలతోని మొండు ధైర్యంతోని ప్రాణాలకు కూడా తెగించి నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేశాను ప్రారంభం చేసిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది నాకు బస్సు గుర్తు కేటాయించినారు బస్సు గుర్తు తీసుకొని నేను వస్తే బ్రహ్మాండంగా మొత్తం యావత్తు సమైక్యవాదులంతా వచ్చి సిద్దిపేటలో అడ్డా పెట్టి కోట్ల కోట్లు ఖర్చు పెట్టిన తిప్పికొట్టి 60,000 మెజార్టీ ఇక్కడి నుంచి నన్ను విజయం చేసి పంపినారు తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది కూడా సిద్దిపేట గడ్డనే అని చెప్పి ఈరోజు కూడా నేను మర్చిపోలేనని మనవి చేస్తా ఉన్నాను